స్ట్రేంజ్ లైఫ్ డిచెస్ ఎవరన్ బ్రో. నీకు డబ్బు తెలీదు, నాకు ఎమోషన్స్ తెలియవు. నేను డబ్బు వల్ల పోదాం అనుకున్నాను, నువ్వు డబ్బు కోసం పోదాం అనుకున్నావు. ఆడికి ఎటకారం ఎక్కువ బ్రో, అందుకే ఇలా ఆడుకుంటుంటాడు. ఒక మనిషి పోయే ముందు అన్ని అనుభవించుకోవాలి, అన్ని తెలుసుకొని పోవాలి అంటారు. ఓ పని చేద్దాం బ్రో, ఎలాగో పోదాం అనుకున్నాం, ఓ 30 డేస్ మన ఇద్దరు ప్లేస్లు మారదాం. ఆకలి, బాధ, కష్టం, కన్నీరు, ప్రేమ, సంతోషం అంటే ఏంటో నేను తెలుసుకుంటాను. ఆస్తి, ఐశ్వర్యం, కార్లు, షేర్లు, టూర్లు, లగ్జరీస్ అంటే ఏంటో నువ్వు తెలుసుకో. ఏంటి బ్రదర్ నువ్వు అనేది నిజంగానా? ఎస్. కానీ నీ ఇంగ్లీషు, నీ యాటిట్యూడు, ఆ హుందా బందా నాకెలా వస్తుంది బ్రదర్? బట్టలు మార్చుకోవచ్చు, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ ఒక్క నైట్ మన హోటల్లో టైం స్పెండ్ చేస్తే చాలు. కమ్ ఆన్, లెట్స్ మూవ్. ఓకే బ్రదర్. టైం నడుస్తులే నడుస్తులే అనుకున్నాను బ్రో, కానీ ఇలా రోడ్లో రోలెక్స్ రూపంలో వస్తుందని కళ్ళో కూడా అనుకోలేదు. చిన్నప్పుడు వాడు స్కూల్కెళ్తే నువ్వు బ్యాగులు మోసావు, వాళ్ళ నాన్న ఎయిర్పోర్ట్కి వెళ్తే నేను లగేజ్ మోసాను, వాడు పార్కులో క్రికెట్ ఆడితే నువ్వు బాల్ అందించే తనివి, వాళ్ళ నాన్న క్లబ్లో కార్డ్స్ ఆడితే నేను లైఫ్ అందించేవాడిని. కానీ వాళ్ళ నాన్న నన్ను తొక్కేశాడు, వాడి కొడుకు నిన్ను నటి రోడ్లో వదిలేశాడు. తండ్రి ఫోర్బ్స్లోకి ఎక్కి నన్ను ఏడిపించాడు, కొడుకు ప్రేమించక నిన్ను ఏడిపిస్తున్నాడు. మనము ఏడిపిద్దాం, ఫ్యామిలీ మొత్తాన్ని ఏడిపిద్దాం, తుడుచుకోవడానికి ఖర్చీఫులు చాలనంతగా ఏడిపిద్దాం. చూసిన కొంపా రయ్యా, ఇది ఇలా రాష్ట్రపతి భవన కులానికి ఒక కరేంద్రబాయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కరెంటు స్తంభాలకు బల్బులు మార్చేవాళ్ళ ఉంటాడు, వాడే చీఫ్ సెక్యూరిటీ. అగైన్ న్యూ లుక్. యా అప్పుల భాయ్.
కుక్క ఎలుక